రెండు రోజుల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అస్సాం ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం మీద బీజేపీ యొక్క దుర్మార్గాల మీద మాట్లాడుతున్నాడు ఇది నిజమే అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు పోలీసుల మీద ఒత్తిడి చేయకండి పోలీసులను నిష్పక్షపాతంగా వాళ్ళ విధి నిర్వహణను నిర్వర్తించనియండి వాళ్ళ విధి నిర్వహణ ఒత్తిడి లేకుండా నిర్వహిస్తే మేము ఫిర్యాదు చేసిన అరగంట లోపలనే వాళ్ళు ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తారు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో నేను పెద్దలు మహమ్మద్ అలీ షబీర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సంపత్ కుమార్ గారు దాసో శ్రవణ్ గారు ఇతర నాయకులు ఇతర మహిళలందరం కలిసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదుకు సంబంధించి మేము వారి దగ్గర రిసిప్ట్ తీసుకున్నాం అంటే ఫిర్యాదు చేసినట్టు మాకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ రసీదు ఇవ్వడం జరిగింది ఈ ప్రాతిపదికన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో తక్షణమే ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఎఫ్ఐఆర్ లో ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు ఎన్నికల కోడ్ ను కూడా ఉల్లంఘించింది అస్సాం ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే అస్సాం ముఖ్యమంత్రి గారికి అరెస్ట్ వారెంట్ ను పంపించాల్సిన అవసరం ఉన్నది వారికి నోటీస్ ఇచ్చి పోలీసుల ముందల హాజరు గమ్మని చెప్పి వారు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఆ నోటీసు ఇవ్వడంలో అతను తీసుకోవడంలో అతని ఇక్కడికి రావడంలో ఒకవేళ వైఫల్యం చెందితే ఇక్కడి నుంచి ప్రత్యేకమైన పోలీసు విభాగాలను పంపించి అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నిన్న మొన్న మాట్లాడింది నిజమైతే మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఒక స్పెషల్ టీమును కాన్స్టిట్యూట్ చేయండి ఇలాంటి రాజ్యాంగేతర శక్తిగా మారి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మహిళా లోకాన్ని అవమానించినందుకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మను అరెస్ట్ చేయడానికి మీరు రాష్ట్రం నుంచి ఒక స్పెషల్ టీమును కాన్స్టిట్యూట్ చేసి తక్షణమే అతని అరెస్టుకు ఆదేశాలు ఇవ్వండి మీరు అవసరమైతే ఈ ఫిర్యాదుల మీద మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయండి చర్చ చేయండి ఈ రకమైన ఉల్లంఘనలకు పాల్పడితే ఏమేమి సెక్షన్ల కింద కేసులు పెట్టొచ్చో అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోండి న్యాయ నిపుణుల సలహాలు తీసుకోండి ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఏమేమి సెక్షన్ల కింద కేసులు పెట్టాలో మీకు తెలియకపోయి ఉండొచ్చు కాబట్టి న్యాయ నిపుణులతోని మీరు సంప్రదింపులు చేసి ఒక ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి అస్సాం ముఖ్యమంత్రిని అరెస్టు చేయాల్సిందిగా శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.